ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 28వ గురువారము. లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను ఎన్నుకొనెను. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. దైవ సంకల్పముచే యేసుక్రీస్తు అపోస్తులడగు పౌలు, క్రీస్తు యేసునందు విశ్వాసులైన ఎఫెసులోని పవిత్ర ప్రజలకు వ్రాయునది. మన తండ్రియగు దేవుని నుండియు ప్రభువగు యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు శాంతియు కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునకు కృతజ్ఞులమై ఉందము. క్రీస్తునందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీసును ఒసగుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రములముగను నిర్దోషులముగను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను పుత్రులుగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొనెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా ఒసగిన కృపావరమునకు మనము దేవుని స్తుతింతము. క్రీస్తు మరణము వలన మనము విముక్తులమైతిమి. మన పాపములు క్షమింపబడినవి. ఆయన మనకు అంత ఉదారముగా ఒసగిన దేవుని అనుగ్రహము ఎంతో గొప్పది కదా. తన సంపూర్ణ జ్ఞానము చేతను, విషయ పరిచయము చేతను దేవుడు తాను ఉద్దేశించిన దానిని నెరవేర్చెను. అంతేకాక క్రీస్తు ద్వారా తాను పరిపూర్తి చేయదలిచిన రహస్య ప్రణాళికను దేవుడు మనకు ఎరిగించెను. దివియందలి భువియందలి సమస్త సృష్టిని క్రీస్తు నాయకత్వమున ఒకటిగా చేయుటయే దేవుని ప్రణాళిక. దానిని ఆయన యుక్త సమయమున నెరవేర్చును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన రక్షణమును ఎరిగించును. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 47వ వచనము నుండి 54వ వచనము వరకు. అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, మీకు అనర్థము. మీ పితరులు చంపిన ప్రవక్తలకు మీరు సమాధులు కట్టుచున్నారు. ఈ విధమున మీరు మీ పితరులు చేసిన పనులకు సాక్షులై వారితో ఏకీభవించుచున్నారు. ఏలైనా వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారికి సమాధులను కట్టుచున్నారు. ఇందువలననే దేవుని జ్ఞానము ఇట్లు చెప్పుచున్నది, నేను వారి వద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపెదను. వారిలో కొందరును వారు చంపెదరు, కొందరును హింసించెదరు. ప్రపంచ ప్రారంభము నుండియు, అనగా ఆబేలు హత్య మొదలుకొని గర్భాలయమునకు బలిపీఠమునకు మధ్య జరిగిన జకరియా హత్య వరకు చిందింపబడిన ప్రవక్తల రక్తమునకు ఈ తరము వారు విచారింపబడుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, మీకు అనర్థము. మీరు జ్ఞానాలయపు ద్వారమును బిగించి తాలపు చెవిని మీ స్వాధీనము చేసుకుని ఉన్నారు. మీరు ప్రవేశింపలేదు. ప్రవేశించు వారిని మీరు అడ్డగించితిరి అని చెప్పెను. యేసు అక్కడ నుండి బయలుదేరినప్పుడు ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను ఆయనపై పగబట్టి ఎట్లైనను ఆయనలో తప్పు పట్టవలేనని ఒత్తిడి చేయిచు ప్రశ్నింపసాగిరి. ఇట్లు వారందరూ ఆయనను మాటలలో చిక్కించుకునవలయనని
పొంచియుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.